రైట్ ఇక రాష్ట్రంలో వాడిపోతున్న కమలాన్ని వికసించేలా చేయడంపై బీజేపీ జాతీయ నాయకత్వం దృష్టి పెట్టింది. అగ్రనేతల వరుస పర్యటనలతో శ్రేణుల్లో జోష్ పెంచాలని చూస్తుంది. అక్టోబర్ 1వ తేదీన పాలమూరుకు ప్రధాని మోదీ రానున్నారు. ఇక మహబూబ్ నగర్ జిల్లా భుత్పూర్లోని ఐటీఐ గ్రౌండ్స్ లో మధ్యాహ్నం 1 గంటకు భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. వచ్చే నెల మొదటి వారంలో ఆదిలాబాద్ లో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పర్యటించనున్నారు. సభను నిర్మల్లో పెట్టాలని ఎలైటి మహేశ్వరరెడ్డి పట్టుబడుతున్నారు. పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సైతం జహీరాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్ కు రానున్నారు. షా పర్యటన తర్వాత పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా తెలంగాణలో పర్యటించనున్నారు. రైట్ ఇక వరుస పర్యటనపై మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీకాంత్ పూర్తి అప్డేట్స్ అందిస్తారు. రైట్ శ్రీకాంత్, ఓవర్ టు యూ. గుడ్ ఈవినింగ్. సొమతానికి అంటే గత కొద్ది రోజులుగా మనం చూస్తున్నాం సెప్టెంబర్ 17 నుంచి తెలంగాణ రాజకీయాలు పూర్తిగా మారిపోయినటువంటి సందర్భం కనిపిస్తోంది. ఇప్పటికీ అంటే సెప్టెంబర్ 17 రోజు తెలంగాణలో కేంద్రం అంటే కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో తెలంగాణ విమోచన దినోత్సవాన్ని పురస్కరించుకొని ఒక ఏర్పాట్లు చేయడం ఆ సంబరాలు జరుపుకున్న విషయం తెలిసిందే. ఆ రోజు అమిత్ షా కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలంగాణకు రావడం జరిగింది. సో అధికారికంగా సెప్టెంబర్ 17 కేంద్ర ప్రభుత్వం నిర్వహించింది. ఇక అదే అంటే అదే సందర్భంలో అప్పటికే కాంగ్రెస్ పార్టీ 2 రోజుల నుంచి సిడబ్ల్యూసీ సమావేశాలు నిర్వహించడం, అదే రోజున తుక్కుగూడలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి ఒక 6 గ్యారంటీ హామీలతో ఒక కార్డును రిలీజ్ చేయడం, అది ప్రజల్లోకి వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. సో ఇట్లా నేపథ్యంలో తెలంగాణలో నిజానికి అంటే ఆ రోజు ఖచ్చితంగా అమిత్ షా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఉద్దేశించి మాట్లాడతారు, కేసీఆర్ ప్రభుత్వాన్ని ఉద్దేశించి మాట్లాడతారు అంటూ కూడా చాలా వరకు విమర్శలు వినిపించాయి. కొన్ని ఊహాగానాలు కూడా బయటకు వచ్చాయి. అంతకంటే ముందు కూడా కవితకు ఈడీ నోటీసులు కూడా రావడం జరిగింది. ఈడీ ముందు హాజరు కావాలంటూ కూడా కవితకు నోటీసులు రావడం జరిగింది. సో అక్కడ ఈడీ ముందుకు కవిత వెళ్ళడం జరగలేదు. అటు సుప్రీంకోర్టులో కేసు పిటిషన్ ఆల్రెడీ వాదన కేసు ఉంది కాబట్టి, సో కవిత తన తరఫున లాయర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సుప్రీంకోర్టును ఆశ్రయించడం జరిగింది. ఆ తర్వాత ఈడీ కూడా మీరు వీలున్నప్పుడు చూసుకొని రండి, బట్ కంపల్సరీ అటెండ్ కావాలంటూ కూడా ఈడీ చెప్పడం జరిగింది. సో ఇక్కడ కవిత మాట్లాడడం చూస్తే కనుక ఇది ఈడీ నోటీసులు కాదు, ఇది మోడీ నోటీసులు అంటూ కూడా ఒక కాన్ఫిడెన్స్ మాత్రం కవిత మాట్లాడలేదు అనిపించింది. సో ఇట్లా నేపథ్యంలో ఇవన్నీ పరిణామాల దృష్ట్యా కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో కొంతవరకు గ్రాస్ పెరుగుతుంది. దానికి తోడు కర్ణాటకలో గెలిచినటువంటి ఎఫెక్ట్ కూడా తెలంగాణ పైన ప్రభావం చూపుతోంది. మరొక వైపు భారతీయ జనతా పార్టీ విషయానికి వస్తే కనుక ఇప్పటికే బండి సంజయ్ని అధ్యక్ష పదవి తప్పించిన తర్వాత నిజానికి కాంగ్రెస్ పార్టీ గ్రాఫ్ చాలా వరకు తగ్గిపోయింది. ఎవరైతే గతం నుంచి చేరడానికి సిద్ధంగా ఉన్నటువంటి అగ్రనాయకత్వం తెలంగాణలో లేకపోతే అసంతృప్తులు ఎవరైతే ఉన్నారో, కీలకమైన ఉద్యమ నాయకులు ఎవరైతే ఉన్నారో, వీళ్ళంతా కూడా భారతీయ జనతా పార్టీ వైపు చేరకపోగా కీలకమైన వాళ్ళు ఎన్ఎం శ్రీనివాసరెడ్డి లాంటి వాళ్ళు కానీ తెలంగాణ ఉద్యమకారులు అయినటువంటి జిట్ట బాలకృష్ణ రెడ్డి లాంటి వాళ్ళు వీళ్ళంతా కూడా కాంగ్రెస్ పార్టీని వీడుతూ భారతీయ జనతా పార్టీని వీడుతూ కాంగ్రెస్ పార్టీలోకి చేరినటువంటి సందర్భం కూడా మనం చూసాం. సో ఇట్లా నేపథ్యంలో మళ్ళొక్కసారి తెలంగాణలో అంటే వాడిపోతున్న కమలాన్ని మళ్ళీ దిగ్గసింపజేయాలన్న ఉద్దేశంతో జాతీయ నాయకత్వం తెలంగాణ పైన దృష్టి పెట్టినట్టు కనిపిస్తోంది. అంటే వరుసగా అగ్రనేతలు మొత్తం కూడా తెలంగాణ పర్యటనకు రావడానికి సిద్ధమవుతున్నారు. దీంట్లో భాగంగా అక్టోబర్ 1 రోజు పాలమూరుకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వస్తున్నారు. మహబూబ్ నగర్ జిల్లాలోని అంటే ఐటీఐ గ్రౌండ్స్ లో 1 గంటకు ఒక భారీ బహిరంగ సభ కూడా నిర్వహించబోతున్నారు. సో దీంట్లో బాటు అంటే ఒక అటు ఒక రకంగా చూస్తే కనుక అటు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రావడం, ఆ తర్వాత వెంటనే అమిత్ షా కూడా తెలంగాణకు రాబోతున్నారు. అమిత్ షా కోసం కూడా ఆదిలాబాద్ లో అంటే తీవ్రమైన ఒత్తిడి వినిపిస్తోంది. ఆదిలాబాద్ కూడా అమిత్ షాను తీసుకెళ్ళి అక్కడ పర్యటించాలి అన్నట్టు ఒక వాదనలు వినిపిస్తున్నాయి. ఆదిలాబాద్ నాయకత్వం కూడా అమిత్ షాను ఆదిలాబాద్ తీసుకొచ్చి అక్కడ ఒక రోడ్ షో నిర్వహించాలన్నట్టు కూడా ప్లాన్ చేస్తున్నారు. సో దీంతో పాటుగా ఇటు నిజామాబాద్ జిల్లాలో కూడా ఇప్పటికీ నిజామాబాద్ లో ఎంపీ ధర్మపురి అరవింద్ చాలా కీలకమైనటువంటి వ్యక్తి, భారతీయ జనతా పార్టీలో కూడా చాలా లీడ్ రోల్ ఉన్నటువంటిది. సో ఇట్లా నేపథ్యంలో అరవింద్ కూడా నిజామాబాద్ లో ఒక అంటే ఒక రోడ్ షో ఒకటి కండక్ట్ చేయాలి అన్నట్టుగా కూడా కనిపిస్తోంది. సో అగ్రనాయకత్వం తెలంగాణలో రోడ్ షో చేయడానికి కూడా సిద్ధమవుతున్నట్టు కనిపిస్తోంది. అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ వచ్చే లోపే ఇటు మోడీ అటు అమిత్ షా ఇటు నడ్డా ఒక్కొక్కరు కూడా ఆల్మోస్ట్ ఒక 3 సార్లు 9 బహిరంగ సభలు నిర్వహించడానికి తెలంగాణలో ఒక నిర్ణయం తీసుకున్నట్టుగా కనిపిస్తోంది. తొందరలోనే ఇటు మోడీ అటు అమిత్ షా నడ్డా సభలు కూడా నిర్వహించడానికి భారతీయ జనతా పార్టీ ప్లాన్ చేస్తున్నట్టుగా కూడా కీలకమైనటువంటి సమాచారం అయితే అందుతోంది. ఇటువైపు అమిత్ షా, అటువైపు నడ్డా, మరొక వైపు
ఒకటో తేదీన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వస్తున్నారు. సో కరీంనగర్ లో కూడా ఒక సభ పెట్టడానికి ఒక భారీ ఏర్పాట్లు మాత్రం భారతీయ జనతా పార్టీ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. అక్టోబర్ మొదటి వారం భారతీయ జనతా పార్టీ చాలా కీలకంగా తీసుకుంది. మొదటి వారంలో దరిదాపు 6వ తేదీలో అంటే 1వ తారీఖు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వస్తే 6వ తేదీ లోపే అమిత్ షా కూడా వస్తున్నట్టుగా ఒక విశ్వసనీయ సమాచారం మాత్రం కనిపిస్తోంది. ఆ తర్వాత తెలంగాణలో నడ్డా టూర్ కూడా నడవబోతోంది. ఇక గతం నుంచి కూడా చూస్తే కనుక ఇప్పటికే భారతీయ జనతా పార్టీ తెలంగాణలో బస్ యాత్రలు నిర్వహించడానికి ప్లాన్ చేసిన విషయం తెలిసిందే. ఎన్నికల షెడ్యూల్ కూడా ఉంది, అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ లోపు మిగతా పార్లమెంట్ సెగ్మెంట్స్ ఏవైతే ఉన్నాయో పార్లమెంట్ నియోజకవర్గాలు వాటిలో కూడా సభలు పూర్తి చేయాలని కూడా కమలనాథులు భావిస్తున్నారు. సో ఏదేమైనా కానీ ప్రస్తుతానికి తెలంగాణలో భారతీయ జనతా పార్టీ గ్రౌండ్ తగ్గిపోతున్నటువంటి వేళ, మరొక వైపు చేరికలు కూడా తగ్గుతున్నటువంటి వేళ, ఇటు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రావడం, అమిత్ షా, నడ్డా లాంటి కీలకమైనటువంటి భారతీయ జనతా పార్టీ నాయకత్వం తెలంగాణకు వస్తున్నటువంటి నేపథ్యంలో ఎంతవరకు భారతీయ జనతా పార్టీ తెలంగాణలో ఆ పూర్వ వైభవం వస్తుంది, ఎంతవరకు పుంజుకుంటుంది అన్నది కూడా ప్రస్తుతానికి ఒక చర్చ అయితే బలంగా నడుస్తుంది తెలంగాణలో. రైట్, థాంక్స్ ఫర్ ద అప్డేట్స్ శ్రీకాంత్.